స్టార్ట్ అంటే ఆదిత్య వస్తే పాట పాడితే, అనుదీప్ గారు వస్తే ఒక రీరెకార్డింగ్ వస్తుంది. అనుదీప్ గారు చెప్పండి, మీరు ప్రేమలు సినిమా చూసారా? చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇది మీరు స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది, నిజంగా చూసారా? చూశానండి, నాకు నచ్చింది బాగా. నిజంగా నిజంగా చూశాను. మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా? చూసా. బై ద వే, టుడే ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ నంబర్ వన్ ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్ కంపెనీ. చెక్ రాదు లేకపోతే, అందుకనే చెప్పేసి. మీరు నిజంగానే చూశారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 questions అడుగుతాను మిమ్మల్ని సినిమా రిలేటెడ్గా. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను అరుదీప్ గారిని ఒక 3 questions ఐ లాస్క్. హీస్ టెల్లింగ్ ఈ సా ద ఫిల్మ్, పక్షే ఎనికి ఎందో ఒక చెరియొరు సంశయం ఉండే. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వెన్ హీరోస్ ఫాదర్ డైడ్ ఇన్ ద సెకండ్ హాఫ్, హౌ డిడ్ యూ ఫీల్? చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? హీరో ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని. అనావిషయం ఎందుకైనా మర్చిపోయేదని తోనీతరా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డన్. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, హీరోయిన్ కళ్యాణం ఇంటర్వెల్ బ్యాంగ్లు. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యారేజ్ హీరోయిన్ కి? హార్ట్ బ్రేకింగ్ అనిపించింది కొంచెం. ఓకే, సో హీరోయిన్ మ్యారేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ హార్ట్ బ్రేకింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఓకే, మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో? శ్రీలీల ఒక క్యామియో స్పెషల్ అపియరెన్స్ షీ డిడ్ హీరోయిన్ శ్రీలీల, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అదే హైలైట్ కాదు సినిమాకి. అమ్మ సాంప్రదాయిని అంటే అంటే మీరు సినిమా చూడలేదన్నమాట? యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా, నేను కార్తికేయ గారికి చెప్పి నేను చెప్పాను సార్, నేను నేను కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుండదు అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన, సో ఆయన రమ్మంటే వచ్చాను నేను. బట్ రేపు చూస్తున్నా సినిమా, మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా. సో అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించింది అని కూడా చెప్పేశారా మీరు? ఓకేనండి, సో రేపు అయితే తప్పకుండా చూస్తున్నా నేను సినిమా. మీలాంటి బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది. నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను, హోమ్ సినిమా చూసా, ఆపరేషన్ జావా చూసా, చూసినా నేను. నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా? నిజంగానే చూసారా? చూసా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 4 మాటలు చెప్పండి. వాళ్ళు నిన్నకి ఎల్లవరికి అరయాలో జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అన్న అనుదీప్, ఒరు డైరెక్టర్ను భయంకర క్రేజ్ అండి ఇవిడ. హీఈస్ హ్యావింగ్ అ హీరో ఫాలోయింగ్, వెరీ సూన్ హీల్ బి లాంచ్ దిస్ హీరో. సో అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి. ముందుగా రాజమౌళి గారికి, కీరవన్ గారికి ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం అండి, చాలా సంతోషంగా ఉంది నాకు. ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, డైరెక్ట్గా చూడలేదు ఎప్పుడు. అదే చూడలేదండి ఎప్పుడు అది. సో ఇంకే సో ఒక సెకండ్ మాట్లాడతా, ఒక్క సెకండ్ రా. ఏంటి అయిపోయిందా? అంటే ఇంకా అదే, ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో క్యాస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరందరూ మిస్ అయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ థియేటర్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు, మిస్ అయింది మీరే కాబట్టి మీరు ఎవరు మిస్ కాకండి, సినిమా కంపల్సరీ థియేటర్లు చూడండి మీరు అందరూ తప్పకుండా. మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకు అంటున్నాము, జస్ట్ కిడ్డింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్కి రాజమౌళి గారు కూడా ట్వీట్లో పెట్టారు, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హీరోయిన్ని ఆఫీస్లో అడుగుతారనమాట, హూమ్ వుడ్ యూ వాంట్ టు కిల్, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూమ్ యూ వాంట్ టు గెట్ మ్యారీ అని. ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా. ఆ ఫోటో ప్లే చేయండి, మీ క్వశ్చన్ ఏంటంటే హూమ్ డూ యూ వాంట్ టు కిల్, whom will you make sister and whom will you marry? Hey, na photo kuda pettara. Vilidaru meeku baaga parichayam unnatundi vyaktulu, whatsapp lo chat chestu untaru meeru, Britney Spears and Jennifer Lopez. Ivudu meeku asalu teliyadu Suma killu killu friend marriage cheppandi. So ante Britney Spears ante chinna appa nunchi crush, so marriage Britney Spears. Oh, బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి ఓ క్రష్, ఓకే.
జెనిఫర్, జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. అంటే నాకే చెప్పలేదు, నేను చెప్పలేదండి, వెన్నుపోటు నాకేనా? కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి. ఆల్మోస్ట్ ఈ ఆల్మోస్ట్ చంపడానే ఉండదు, ఒకటేసారి ఫసక్. ఓకేనండి, థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో. ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోండి. జనరలీ హీ డస్ నాట్ వేర్ స్లిప్పర్స్, బట్ నవ్ డేస్ హీస్ వేరింగ్ స్లిప్పర్స్. వై? మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ క్వశ్చన్. లేదా, కార్తికేయ గారి కోసమే. కార్తికేయ, ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనుదీప్ గారికి.